ఇప్పుడు మనం అందరము ఎప్పుడెప్పుడు అని చూసి ఎదురు చూసేటువంటి జగన్మోహన్ అన్న ఈరోజు మనందరి ముందుకు వచ్చి ఈ ముఖాముఖిని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా అన్న చెప్పిన మాటలన్నీ కూడా ఆలకించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు, అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ, ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ, వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే, ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు, మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు, మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే, దానికి కారణాలు కూడా ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అనంటే, ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో
చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు. 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజకార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తూ పోతూ ఉంటే, చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికుల గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు, జారీపై విధించిన వ్యాటు రద్దు, జరీపై విధించిన వ్యాటు రద్దు అది లేదు, ఒక్కొక్క చేనేత కుటుంబానికి 100,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు, చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు, ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం, వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1,000కి పెంచుతాం అది అంతంత మాత్రమే, చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం అదీలా, వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అదీ లేదు, సగం ధరకే జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ అదీ లేదు, చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకులు సరఫరా కొద్దో గొప్ప, ఆ మేరకు ఒక అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి, చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అదీ లేవు, 150,000తో ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు, ఒకరికన్నా ఇచ్చాడా, ఒకరికన్నా ఒక ఇల్లన్నా ఒక సెంట్ స్థలమన్నా, తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, చేనేతలకు నిజంగా ఈ 58 నెలల కాలంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి
మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశామో, ఎలా ఖర్చు చేశామో అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా, దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు, ఏకంగా 106,000 మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్త మగ్గమున్న ప్రతి కుటుంబానికి, మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, వాళ్ళు మనవాళ్ళా మనవాళ్ళు కాదా, మన పార్టీ వాళ్ళా మన పార్టీ వాళ్ళు కాదా, ఇవన్నీ ఎక్కడా చూడలేదు. అర్హత ఉంటే చాలు, ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తూ ఉన్నాం. ఏకంగా 106,000 మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తామనే పథకం ద్వారానే 970 కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమనుగుతా ఉన్నా. ఈరోజు అవ్వా తాతల పరిస్థితి ఏమిటి, గతంలో అవ్వా తాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలైతేనేమి, వితంతు అక్క చెల్లెమ్మలైతేనేమి, దివ్యాంగులైతేనేమి, వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో 4 సంవత్సరాల 10 నెలలు మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు ఆ మొత్తం పీరియడ్లో 5 సంవత్సరాలు ఆయన కాలం అయితే అందులో 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే కేవలం 1,000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు. అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తూ ఉన్నాము అని అంటే 3 ఏళ్ళు చూపించి 3,000 అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు. అప్పట్లో నెలకు 400 కోట్ల రూపాయలు పెన్షన్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. పెన్షన్లు ఇవ్వడమే కాదు, ఆ అవ్వా తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ఆ అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఈరోజు ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ, అది ఆదివారమైనా సెలవు దినమైనా 1వ తారీఖు పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే మన ఇరుగు పొరుగు మన పిల్లలే, మన చిట్టి చెల్లెళ్ళే, మన చిట్టి తమ్ముళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి అవ్వా గుడ్ మార్నింగ్ అంటూ అవ్వల చేతుల్లో పెన్షన్ పెట్టే కార్యక్రమం కూడా ఈరోజే జరుగుతూ ఉంది.
ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమం ద్వారా చేనేతలు కందిన పెన్షన్ ఏకంగా 94,410 చేనేత కుటుంబాలు పెన్షన్ అందుకుంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జరిగిస్తూ ఉన్న కార్యక్రమాలు. గతంలో ఇదే పెన్షన్ ఇదే నేతన్నలకు పెన్షన్ 50 ఏళ్లకే అందిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడొచ్చింది అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఆ కార్యక్రమం చేస్తే. ఈరోజు దేవుడు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు అని అంటే నా నేతన్నకు సంబంధించిన అవ్వాతాతలకైతేనేమి, అక్క చెల్లెలకైతేనేమి, నాన్నగారి కొడుగ్గా వాళ్లకు పెంచి 3,000కు పెంచి ఇంటి వద్దకే ఇచ్చే చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య మొట్టమొదటిసారిగా నేతన్నలకు సంబంధించిన వస్త్రాలకు మన ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయంటే అది ఈ 58 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడనట్టుగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అయితేనేమి, మింత్రా అయితేనేమి, ఫ్లిప్కార్ట్ అయితేనేమి, మీరా అయితేనేమి, పేటీఎం అయితేనేమి, వీటి అన్నిటితో కూడా ప్రభుత్వం ఒప్పందాలను చేసుకుని వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో మన వస్త్రాలను కూడా దాంట్లోకి చేర్చి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టైప్ సమకూర్చిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ధ్యాస పెట్టబట్టే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆప్కోకు కూడా మన ప్రభుత్వం ఏ రకంగా తోడుగా ఉంది అని చెప్పి చూస్తే మనం రాకమునుపు ఆప్కో బకాయిలే దాదాపుగా 120 కోట్ల రూపాయలు దాదాపుగా బకాయిలే ఉంటే ఆ 120 కోట్ల రూపాయలు బకాయిలు ఆప్కోకు సంబంధించిన వి మనం క్లియర్ చేయడమే కాకుండా 469 కోట్ల రూపాయలు ఆప్కోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్న పరిస్థితులు తోడుగా ఉన్న పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజుకి కూడా స్కూల్ పిల్లలకు బట్టలు కొనిస్తాం, బట్టలు ఇస్తూ ఉన్నాం, 3 జతల యూనిఫామ్లు ఇస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగా ఈ బట్టలు ఇస్తారో లేదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు, 3 జతలు ఇస్తారా లేదా అన్నది అంతకన్నా తెలియని పరిస్థితి నుంచి మార్చి ఈరోజు స్కూళ్ళు తెరిచే టయానికే 3 జతల యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమాలు, పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో నేను అధికారులకు క్రిస్టల్ క్లియర్గా చెప్పిన ఆదేశాలు, చేనేతలు ఎంత చేయగలిగినా కానీ పర్వాలేదు, వాళ్ళకి ఆ మేరకు ఆర్డర్లు ఇవ్వండి, మిగిలినటివి మాత్రమే పవర్ లూమ్స్కు వాటికి వీటికి పోండి. ఎందుకనంటే స్కూళ్ళు తెరిచే టయానికల్లా బట్టలు సప్లై జరిగి ఆ 44 లక్షల మంది పిల్లలకు ఆ బట్టలు ఇవ్వాలి, కాబట్టి డిలే ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. ఇందులో మొదటి ప్రయారిటీ కింద చేనేతలు ఎక్కడికి ముందుకొచ్చినా కూడా ఆ డబ్బులు, ఆ ఆర్డర్ కాపీలు పూర్తిగా ఫస్ట్ చేనేతలకు సాటిస్ఫై చేసిన తర్వాతనే మిగిలినటివన్నీ కూడా మిగిలిన పవర్ లూమ్స్కు వాటికి వీటికి ఇస్తున్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 3 జతల పిల్లలకి ఇస్తూ, ఇంతకుముందు ఎప్పుడు ఇస్తారో లేదు, ఎందుకు ఇస్తారో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు అన్న పరిస్థితిని మార్పు జరిగింది కూడా ఇప్పుడు మాత్రమే అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకమే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా నేతన్న నేస్తంగమే కాదు, పెన్షనే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నాయి. అమ్మఒడైతేనేమి, చేయూతలైతేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఆసరా అయితేనేమి, 0 వడ్డీ అయితేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా 106,000 మందికి మరో ఇతర సంక్షేమ పథకాలు 871 కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే కారణం ఏమిటి అనంటే, ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందుండాలి, మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన, చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి. రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ, ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి,